హాయ్ అండి, వెల్కమ్ టు మనసులో మాట. నేను మీ చందన. మనం సాధారణంగా విప్లవం, మార్పు, సంస్కరణల గురించి మాట్లాడేటప్పుడు నెల్సన్ మండేలా గుర్తుకు వస్తారు. నెల్సన్ మండేలా వృత్తిరీత్యా న్యాయవాది. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా మొదటి నల్లజాతి అధ్యక్షుడు మాత్రమే కాదు, పూర్తి ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఎన్నికైన మొదటి వ్యక్తి కూడా. ఆయన దక్షిణాఫ్రికాలో నల్లజాతి సమాజానికి న్యాయం మరియు సమానత్వం యొక్క ముఖంగా మారారు. అణచివేతకు వ్యతిరేకంగా అతను చేసిన దృఢమైన ప్రయత్నాలను ప్రపంచం ప్రశంసించింది. తోటి మనుషుల పట్ల అతనికి ఉన్న కరుణ కారణంగా అతనిని దక్షిణాఫ్రికాకు చెందిన మహాత్మా గాంధీగా పిలుస్తారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత నెల్సన్ మండేలా ఒకసారి తన భద్రతా సిబ్బందితో కలిసి రెస్టారెంట్లో భోజనం చేస్తున్నారు. అందరూ ఆర్డర్ చేసిన తమ ఆహారం కోసం ఎదురు చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో నెల్సన్ మండేలా తన టేబుల్కి ఎదురుగుండా కూర్చొని ఉన్న వ్యక్తిని చూసి అతనిని తమతో కలిసి భోజనం చేయటానికి పిలవమని తమ భద్రతా సిబ్బందికి చెప్పారు. ఆ వ్యక్తి వచ్చి నిశ్శబ్దంగా వారితో భోజనం చేయటానికి కూర్చున్నాడు. కొంత నిరీక్షణ తర్వాత వారి ఆహారం వచ్చింది. అందరూ రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించారు. నెల్సన్ మండేలా ఆహ్వానించిన వ్యక్తి కూడా తినటం ప్రారంభించాడు. కానీ అతని చేతులు వణుకుతున్నాయి. అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా భోజనం చేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత అతని ప్రవర్తనలో తేడా వలన ఆ వ్యక్తి చాలా తీవ్రంగా వణుకుతున్నాడు కాబట్టి అతను అనారోగ్యంతో ఉన్నాడని భద్రతా సిబ్బంది మాట్లాడుకోసాగారు. అందుకు నెల్సన్ మండేలా, "కాదు" అని తల ఊపుతూ, "అతను నాకు తెలుసు. నేను ఖైదు చేయబడ్డ జైలుకు అతను జైలర్" అని అన్నారు. "నేను జైల్లో ఉన్నప్పుడు అతను నన్ను కఠిన హింసలకు గురి చేసేవాడు. నన్ను విపరీతంగా హింసించిన తర్వాత నేను అలసి త్రాగటానికి మంచినీళ్లు అడిగేవాణ్ణి. అందుకు అతను నా మీద మూత్రం పోసేవాడు" అని చెప్పారు. కానీ ఇప్పుడు నెల్సన్ మండేలా దేశాధ్యక్షుడు. మండేలా భోజనానికి ఆహ్వానించినప్పుడు జైలర్ మండేలా ప్రతీకారం తీర్చుకోవటానికి పిలిచారు అని అనుకున్నాడు. కానీ మండేలా అలాంటిది ఏమీ చేయలేదు. మండేలా తను ఖైదీగా ఉన్నప్పుడు జైలర్ ప్రవర్తన అతని వ్యక్తిగతం కాదు అని భావించారు. ఇంకా ప్రతీకారం అనే దహన భావన వినాశనాన్ని మాత్రమే కలిగిస్తుందని, అలాగే సహనం మనలో కరుణ మరియు మానవత్వాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుందని నమ్మారు. మండేలా ఇలా అంటారు, "ఎవ్వరూ పుట్టుకతోనే మరొకరిని వారి రంగు, నేపథ్యం లేదా మతం కారణంగా ద్వేషించరు. తరువాతి క్రమంలో ప్రజలు ద్వేషించటం నేర్చుకుంటారు. అయితే ద్వేషించటం నేర్చుకోగలిగితే ప్రేమించటం కూడా నేర్పించవచ్చు. ఎందుకంటే ప్రేమ మానవ హృదయపు సహజ లక్షణం." అందరూ నెల్సన్ మండేలాలా ఆలోచించి ఆచరించగలిగితే సమాజం మొత్తం ప్రేమమయం అవుతుంది కదా. ఎప్పటిలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేస్తారని ఆశిస్తూ మళ్ళీ మరో మంచి టాపిక్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.